ఇప్పుడు మనం 9వ అనువాకాన్ని చూస్తున్నాం. నమ్మకంలో ఉన్నటువంటి 11 అనువాకాల్లోనూ అతి పెద్దదైన అనువాకం 9వదే. ఇదే పెద్ద అనువాకం. ఇందులో మొత్తం 19 మంత్రాలు ఉంటాయి. పెద్ద అనువాకం ఇది. నమయ్యాయచ ప్రపంచాయచ, సవిటి నేలలయందు ఉన్నటువంటి వాడికి నమస్కారము. సారవంతమైన నేలలయందు ఉన్నటువంటి ఆ రుద్రుడికి నమస్కారము. తమక్కిం శిలాయచ క్షయణాయచ, రాతి ప్రదేశములయందు ఉన్నటువంటి రుద్రుడికి నమస్కారము. యోగ్యమైన సారవంతమైన ప్రదేశములందు ఉన్నటువంటి వాడికి నమస్కారము. నమక్క బర్ధినే చెప్పలస్తయేచ, జటాజోడ్డం ధరించినటువంటి వాడికి నమస్కారము. భక్తులకు సాక్షాత్కరించేటటువంటి వాడు అటువంటి రుద్రుడికి నమస్కారము. నమో గోక్షాయచ గృక్షాయచ, ఆవులు ఉండే చోట ఉండే రుద్రుడికి నమస్కారము. గృహ్యాయచ గృహములందు ఉండేటటువంటి రుద్రుడికి నమస్కారము. నమస్తల్ఫ్యాయచ గేహ్యాయచ, తల్పమునందు ఉన్నటువంటి రుద్రుడికి నమస్కారము. మేడయందు ఉన్నటువంటి రుద్రుడికి నమస్కారము. నమకాఖ్యాయచ గహ్వరేష్టాయచ, ముళ్ళ తీగలతో ప్రవేశించడానికి వీలు కానటువంటి అరణ్యాల్లో ఉండే ఆ రుద్రుడికి నమస్కారము. అలాగే గహ్వరేష్టాయచ, పర్వత గృహాలయందు ఉండే రుద్రుడికి నమస్కారము. నమో హృదయాయచ నివేష్ట్యాయచ, లోతైన మడుగులయందు ఉండేటటువంటి రుద్రుడికి నమస్కారము. చల్లని మంచునీటి యందు ఉండే రుద్రుడికి కూడా నమస్కారము. నమ పాగం సవ్యాయచ రస్యాయచ, కంటికి కనిపించినటువంటి దుమ్మునందు ఉండే రుద్రుడికి నమస్కారము. అలాగే స్థూలమైనటువంటి దుమ్మునందు, కంటికి కనిపించినటువంటి దుమ్ము, గాలికి రేచే దుమ్ము, కంటికి కనిపించేది, దీని యందు ఉండే రుద్రుడికి కూడా నమస్కారము. నమస్కృష్ణ హరిచ్చాయచ, ఎండిపోయినటువంటి కట్టెల యందు ఉండే రుద్రుడికి నమస్కారము. అలాగే పచ్చి కట్టెల యందు ఉండే రుద్రుడికి నమస్కారము. నమో లోప్యాయచో లప్యాయచ, గడ్డి కూడా మొలవనటువంటి ప్రదేశముల యందు ఉండే రుద్రుడికి నమస్కారము. అలాగే తృణధాన్యముల యందు ఉండే రుద్రుడికి కూడా నమస్కారము. నమ ఊర్మ్యాయచ సూర్మ్యాయచ, భూమి యందు ఉన్నటువంటి వాడికి నమస్కారము. మంచి తరంగాలు కలిగినటువంటి నదుల యందు ఉన్నటువంటి వాడికి నమస్కారము. భూమి ఎందు ఉన్నాడు, నదుల ఎందు ఉన్నాడు. నమ పర్ణ్యాయచ పర్ణ సత్యాయచ, పచ్చి ఆకుల ఎందు ఉన్నటువంటి ఆ రుద్రుడికి నమస్కారము. ఎండుటాకుల ఎందు ఉన్నటువంటి వాడికి కూడా నమస్కారము. నమ ఉపగురమాణాయ చాభిజ్ఞతేచ, దుష్టులు దుర్మార్గులు వీళ్ళని ఎదించడానికి ఆయుధాలు ధరించినటువంటి వాళ్ళకి, వాళ్ళతో యుద్ధం చేస్తూ ఉన్నటువంటి ఆ రుద్రులకి, వీళ్ళందరికీ కూడా నమస్కారము. నమ ఆఖ్య దతేచ ప్రఖ్య దతేచ, మానవులు చేసిన కర్మ నుంచి, కర్మని అనుసరించి కొందరిని ఎక్కువగాను కొందరిని తక్కువగాను బాధించేటటువంటి ఆ రుద్రుడికి నమస్కారము. ఈయన లోకల్లో కర్మ ఎలా ఉంటుంది అంటే, వాడు చేసుకున్నటువంటి కర్మను బట్టి వాడి ఫలితం ఉంటుంది. ఎక్కువ పాపం చేసిన వాడు ఎక్కువ కష్టాలు అనుభవిస్తే, తక్కువ పాపం చేసిన వాడు తక్కువ కష్టాలు అనుభవిస్తాడు. కాబట్టి ఇక్కడ వాడు చేసినటువంటి కర్మని అనుసరించి ఫలితాన్ని పొందే ఈ మానవులు, వీళ్ళకి ఆ కర్మ ఫలితాన్ని ఇచ్చేవరు అంటే పరమేశ్వరుడు, ఆ పరమేశ్వరుడు రుద్రుడు. అటువంటి ఆ రుద్రుడికి నమస్కారము. నమో క్రికేభ్యో దేవ నాగం హృదయభ్య, దేవతలకి ప్రీతి పాత్రమైనటువంటి భక్తులకు ఎక్కువగా ధనాన్ని ప్రసాదించే ఆ రుద్రుడికి నమస్కారము. నమో విక్షీణకేభ్యో దేవ నాగం
హృదయభ్యః. దేవతలకి ప్రియులు నాశనం లేని వాళ్ళు అయినటువంటి ఆ రుద్రులకు నమస్కారము. నమో విచిన్వత్కేభ్యో దేవా నాగం హృదయభ్యః. దేవతలకు ప్రీతి పాత్రులు, భక్తులు కోరిన దాన్ని ప్రసాదించేవాళ్ళు అటువంటి ఆ రుద్రులకు నమస్కారము. నమ అనేర్హతేభ్యో దేవా నాగం హృదయభ్యః. దేవతలకు ప్రీతి పాత్రమైన వాళ్ళు కొంచెం కూడా లేకుండా పాపాన్ని పూర్తిగా హరించేటటువంటి ఆ రుద్రులకి నమస్కారము. నమ ఆమెవత్కేభ్యో దేవా నాగం హృదయభ్యః. దేవతలకు ప్రీతి పాత్రమైన వాళ్ళు స్థూలమైనటువంటి ప్రపంచంలో పరిణమించినటువంటి ఈ రుద్రులందరికీ కూడా నమస్కారము అని చెప్తా ఉన్నాడు 9వ అనువాకంలో.